ఇవాళ రేపు రెండు రోజుల పాటు విశాఖలోని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగబోతుంది. మూడు రోజుల పాటు సీఎం జగన్ అక్కడే ఉండి మొత్తం చూసుకోబోతున్నారు. మూడు రోజుల పాటు విశాఖపట్నంగా ఆయన బస చేయనున్నారు విశాఖపట్నంలో. అలాగే ఈ సమ్మిట్కి, గ్లోబల్ సమ్మిట్కి మొత్తానికి 26 దేశాల నుంచి కూడా 8,000 మంది ప్రతినిధులు అయితే హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే 100 కోట్ల వ్యయంతో విశాఖ సుందరీకరణ చేశారు. విశాఖ 100 కోట్ల వ్యయంతో మూడు రోజుల పాటు విశాఖలోనే సీఎం జగన్ బస చేయనున్నారు. 100 కోట్ల రూపాయలతో విశాఖ సుందరీకరణ పనులు చేపట్టారు. ఎల్లుండి రేపు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నేపథ్యంలో కూడా 26 దేశాల నుంచి 8,000 మంది ప్రతినిధులు అయితే హాజరు కానున్నారు ఈ గ్లోబల్ సమ్మిట్ కోసం. ఈ నేపథ్యంలో 100 కోట్లతో విశాఖ సుందరీకరణ చేపట్టడం జరిగింది. మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం, ఎక్కడ పడితే అక్కడ కూడా మొత్తంగా సుందరీకరణంగా చేస్తూ ఉన్నారు. మూడు రోజుల పాటు ఈ విశాఖలో సీఎం జగన్ పర్యటించనున్నారు. రేపు ఎల్లుండి ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అనేది జరగబోతుంది. 26 దేశాల నుంచి కూడాను 8,000 మంది ప్రతినిధులు అయితే హాజరు కాబోతున్నారు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 100 కోట్ల రూపాయలతో విశాఖ సుందరీకరణ పనులు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని పూర్తి అప్డేట్స్ మా విశాఖ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, అంతర్జాతీయ సదస్సులకు విశాఖ మహానగరం వేదిక కాబోతుంది. రేపటి నుంచి 2 రోజుల పాటు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుతో పాటు ఇదే నెల చివరిలో 27-28 తేదీల్లో కూడా G20 సదస్సు కూడా విశాఖ కేంద్రంగానే ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి విశాఖ మహానగరాన్ని సుందరీకరణ చేయడానికి దాదాపు 100 కోట్ల మేర వెచ్చించి పెద్ద ఎత్తున విశాఖ మహానగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ రోజు సాయంత్రానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ రాబోతున్నారు. ఆయన ఈ రోజు నుంచి 3 రోజుల పాటు విశాఖలోనే బస చేస్తున్నారు. రేపు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు సంబంధించి దాదాపు 26 దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే 8,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. అయితే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు వేదికగానే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వనరులన్నీ కూడా వినియోగించుకొని పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో దాదాపు 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ సదస్సులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒకేసారి 4,000 మంది భోజనాలు చేసే విధంగా ఏర్పాట్లు సిద్ధం చేశారు. మరోవైపు హాస్పిటాలిటీకి సంబంధించి దాదాపు 26 దేశాల నుంచి 8,000 మంది విదేశీ ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున అకామిడేషన్ తో పాటు హోటల్ సౌకర్యాలు కూడా అందుబాటులో. ఈ 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ముఖ్యంగా ఏపీలో పెట్టుబడులు పెట్టడం, పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి పరిచే విధంగా విదేశీ పెట్టుబడులు మన రాష్ట్రంలోకి వచ్చే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విశాఖ కేంద్రంగా పెట్టుబడులు వరద ఏ విధంగా కురవాలి, దానికి ఏ విధంగా ఏపీ ప్రభుత్వం ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు పెట్టుబడి పెట్టడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ చేయాలి, వాటన్నిటికీ కూడా రెడ్ కార్పెట్ పరిచి మరి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పబోతుంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మరింత ప్రపంచ స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా ఈ సదస్సుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సదస్సుకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. రేపు ఉదయం 9:15 ఈ సదస్సుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డితో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులందరికీ కూడా సభా ప్రాంగణంలోనే వాళ్ళకి సంబంధించి బస చేసే విధంగా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దాదాపు అటు జిల్లా కలెక్టర్తో పాటు జీవీఎంసీ కమిషనర్తో పాటు 100 కోట్ల మేర వెచ్చించి నగరాన్ని మొత్తాన్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.